తెలుగు సినిమా ఆత్మగౌరవం, తెలుగు సినిమాకు శంకర వర్ణం, తెలుగు సినిమాకు సాగర సంగమం. కె విశ్వనాథ్ దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో పేరొందినటువంటి కె విశ్వనాథ్కి ఎంతోమంది శిష్యులు ఉన్నారు, ఎంతోమంది ఏకలవ శిష్యులు ఉన్నారు. ఆయన సినిమాలు చూస్తూ ఆయన ఇన్స్పిరేషన్తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నటువంటి ఇంద్రగంటి మోహన్ కృష్ణం అంతా ఉన్నారు. సార్ ఎలా ఫీల్ అవుతారు? ఇది అంటే నేను ఇందాక పోస్టులు పెట్టినట్టే కాదు ఇరిప్లే అది కొన్ని నష్టాలు ఎప్పటికీ ఎవరు పూడ్చలేనివండి. కొన్ని సాంస్కృతిక పరమైన అగాధాలు ఇవి మళ్ళీ మళ్ళీ పూడ్చలేనివి. అయితే ఏంటంటే ఆయన శంకరాభరణం సాగర సంగమ సినిమాలో చివరిలో ఒక మాట ఉంటుంది, నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ అని. ఒక విధంగా ఆయన ఆటోబయోగ్రఫికల్గా తన గురించే తను చెప్పుకున్నారేమో అనిపిస్తుంటుంది ఇప్పుడు ఇలాంటి సందర్భంలో. సో కళకి ఎప్పుడు అంత ఉండదు. ఆ కళ అనే సాగరంలో మనందరం కలుస్తూ ఉంటాము, కలిసిపోతూ ఉంటాం. కళాకారుడు అనేవాడు అనే ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కరించిన సినిమా సాగర సంగమం. ఇప్పుడు విశ్వనాథ్ గారి గురించి మనం అదే చెప్పుకోవాలి. ఆయన మనం అనేది కేవలం ఇన్సిడెంటలే. వీళ్ళు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ప్రయాణిస్తూ ఉంటారని మనం అనుకోవాలి. ఒక బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, లతా మంగేష్కర్ గారు లాంటి వాళ్ళు. సో ఈ సందర్భంలో మనం చెప్పు ఆయన గొప్ప కాంట్రిబ్యూషన్ తెలుగు చలనచిత్రానికి, తెలుగు సంస్కృతికి, ఒక విధంగా తెలుగు సారస్వతానికి ఆయన చేసిన గొప్ప సేవని మనం గుర్తించి అది సెలబ్రేట్ చేయడం అనేది నా దృష్టిలో విశ్వనాథ్ గారికి మనం ఇవ్వగలిగే గొప్ప నివాళి. ఆయన కీర్తి అజరామరం, ఆయన కాంట్రిబ్యూషన్ భూమి ఉన్నంతకాలం ఉంటుంది. మనందరం బతికున్నంత కాలమే కాదు, మానవ జాతి బతుకున్నంత కాలం కూడా ఉండే మహా గొప్ప కళాకారుడు కేశవనాథ్ గారు. సినిమాల నుంచి సినిమాల్లోకి రాకముందు మీరు రాకముందు ఎలా ఉండే సార్? అంటే మీకు ఒక ఇన్స్పిరేషన్ ఎలా ఉంది? చిన్నప్పటి నుంచి విశ్వనాథ్ గారి సినిమాలు చూసే పెరిగిన వాళ్ళం అండి నేను. నాకు ముఖ్యంగా సాగర సంగమం శంకరాభరణం చాలా చాలా గుర్తు సినిమాలు చూడడం అనేది. ఓనమాలు దిద్దుకుంది ఒక విధంగా సినిమా కళ్ళ పట్ల ఓనమాలు దిద్దుకుని విశ్వనాథ్ గారి సినిమాలు చూసాయి. తర్వాత మేము వేరే చోట ఫిల్మ్ స్కూల్స్లో చదువుకుని ఉండొచ్చు, కానీ ఒక సినిమా ఎలా తీయాలి, కథను ఎలా చెప్పాలి, కథను ముందుకు ఎలా నడిపించాలి, పాత్రల చేత ఎలా నటింప చేయాలి, నటుల చేత, ఇవన్నీ నేర్చుకుంది ప్రాథమికంగా విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తారు. సో ఒక విధంగా మీరు ఇందాక అన్నట్టు ఏకలవ్య శిష్యులు మేము ఆయనకి. తర్వాత కూడా నేను చాలాసార్లు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకు వచ్చింది. చాలా ఆప్యాయంగా ఆయన అంత మహానుభావుడు అయ్యండి కూడా, యువ దర్శకుడు, తన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడేవారు, ఎంత ఆప్యాయంగా మాట్లాడేవారు నేను ఎప్పటికీ మర్చిపోలేండి. సో అదొక ఆయనతో నాకు 2004లో గ్రహణంకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు అవార్డు వచ్చినప్పుడు ఆయన స్వరాభిషేకానికి తొలి ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు వచ్చింది. మేమిద్దరం కలిసి విజ్ఞాన్ భవన్ వరకు బస్సులో వెళ్ళడము, మాట్లాడడం, ఆయన దగ్గర నుంచి నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఆ ఈవినింగ్ అంతా నేను ఆయనతో గడిపా, కె విశ్వనాథ్ గారితో. అది నేను ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభూతి. దర్శకుడిగా ప్రేక్షకుడిగా ఒక సినిమాని రీమేక్ చేయాలనుకుంటే కె విశ్వనాథ్ గారి సినిమా అమ్మో అది ముట్టుకోకూడదండి. కానీ నాకు నచ్చిన సినిమా ఎప్పటికీ సాగర సంగమం, గ్రేటెస్ట్ ఫిల్మ్ అది. అంటే తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ అని చెప్తాను ఆ సినిమా. అంటే ఒక పాఠ్యపుస్తకం, ఒక మైల్ స్టోన్, ఒక ఫ్యాంటాస్టిక్, ఒక అత్యద్భుతమైన కళాత్మకమైన ఒక పెనుకిల్ అంటాం అది. అది నా దృష్టిలో ఎప్పటికీ ఆయన అన్ని సినిమాలు నాకు ఇష్టం దాదాపుగా, కానీ సాగర సంగమం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది నాకు. సో అది నా దృష్టిలో నా బుద్ధిని వాళ్ళు ఎవరు కూడా ఆయన సినిమాలు రీమేక్ ప్రయత్నించకూడదు. ఎందుకంటే అంత ఒక యునీక్ విజన్ అంటుంది దాన్ని, ఒక ప్రత్యేకమైన దృష్టి అది. ఆ దృష్టి అందరికీ రాదు. ఆ దృష్టిని మనం గౌరవిస్తూ అది ప్రిజర్వ్ చేయాలి. ఆ సినిమాలని మనం మన 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 వారసత్వం కింద ప్రిజర్వ్ చేసి భవిష్యత్ తరాలకి ఆ సినిమాలు అందజేసి ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పాల్సిన అవసరం అనుకుంది ఆ దృష్టిలో. థ్యాంక్ యూ. కె విశ్వనాథ్ సినిమాలు చూసి పెరిగి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినట్టు తమకు ఆయన ఒక ద్రోణాచార్యుడిగా భావిస్తాము, ఆయనకు మేము ఏకలవ శిష్యులు అని చెప్పి కూడా ఇంద్రగంటి మోహన్ కృష్ణ అంటున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో దినకర్ ఎన్టీవీ, కె విశ్వనాథ్ నివాసం నుంచి.